మధ్యప్రదేశ్ లేదా ఛత్తీస్‌గఢ్ కు బదలాయించాలని కోరుతూ బిఆర్ఎస్ మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం సీఎం గా ఉన్నారు కాబట్టి విచారణ సవ్యంగా జరగకపోవచ్చని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణలో సమాధానం చెప్పాల్సిన ఏసీబీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉందని వారు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సమాధానం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ అమరుల త్యాగాలు ప్రతిబింబించేలా టీఎస్ ను టీజీగా మార్చితే అభినందిస్తారనుకున్నామని అన్నారు. తాము చేస్తున్న మంచి పనులను బీఆర్ఎస్ అభినందించకపోగా వాటిని వితరేకిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ హక్కుల కోసం తాము పోరాడుతుంటే తమ కాళ్లకు అడ్డం పడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకపోవడాన్ని తప్పుబట్టారు. 80,000 పుస్తకాలు చదివానని పదే పదే చెప్పుకునే కేసీఆర్ తన మేధస్సును 4 కోట్ల తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగిస్తారనుకున్నామని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ ధర్నాలు చేయాల్సింది నల్లగొండలో కాదు, ప్రాజెక్టులను గుంజుకుంటున్న ప్రధాని మోదీ దగ్గర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చేతనైతే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ పూర్తి చేయకుండా నల్లగొండ జిల్లాకు మరణ శాసనం రాసింది బీఆర్ఎస్ అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజల మేలు కోసం ప్రతిపక్షం పనిచేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యం తగ్గించుకుని వ్యవహారం నేర్చుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 1వ తేదీన ఉద్యోగులకు జీతాలన్నవి ఒట్టిమాట అని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఐకేపీ ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదని అసెంబ్లీలో అన్నారు. గొప్పలు చెప్తూ సీఎం రేవంత్ పప్పులో కాలేశారని విమర్శించారు. ఎస్ఎల్బీసీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సభను పక్కలో పట్టించారని ఆరోపించారు. నాగార్జునసాగర్ ఎందుకు కేంద్రం ఏపీ వలగల చేతిలో ఉందని ప్రశ్నించారు. 2 నెలలు దాటుతున్నా ఎందుకు పట్టించుకోలేదని హరీష్ రావు నిలదీశారు. ఢిల్లీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నివాసంలో బీజేపీ కీలక సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో బండి సంజయ్, డీకే అరుణ, మురళీధరరావు, కె లక్ష్మణ్, ఈటెల జితేందర్ రెడ్డి, గరికపాటి పాల్గొన్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచార సరళిపై ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ నాయకులు చర్చించారు. కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించే మొదటి జాబితాలో తెలంగాణ అభ్యర్థుల పేర్లుంటాయని కిషన్ రెడ్డి ప్రకటించారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకునే సదుపాయాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఆన్లైన్ లో మేడారం సమ్మక్క సారలకు నిలువెత్తు బంగారం సమర్పించుకునే విధానాన్ని అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తన మనవడు రియాన్ష్ పేరిట నిలువెత్తు బంగారాన్ని ఆన్లైన్ ద్వారా సీఎం సమర్పించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆన్లైన్ లో తన మనవరాలి పేరుతో బంగారాన్ని సమర్పించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడంపై బీఆర్ఎస్ సంతోషం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఆవరణలోని పివి నరసింహారావు చిత్రపటానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవము అని ఎక్స్ వేదికగా కేసీఆర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పివికి భారతరత్న ప్రకటించాలని బీఆర్ఎస్ చేసిన డిమాండును గౌరవించి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినూత్న ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు అందరూ ఆటోల్లో వచ్చారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అసెంబ్లీ ముందు ఆటో దిగి అంతా ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను కాంగ్రెస్ లోకి తీసుకోవద్దని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. రాజయ్య వద్దు అని నిందిస్తూ గాంధీభవన్ ఎదుట మహిళా కార్యకర్తలు ధర్నాకు దిగారు. తమ నాయకురాలు ఇందిరనే తమ నాయకురాలు అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ చెప్పుతో సమానమని చెప్పిన రాజయ్య ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ పార్టీలోకి వచ్చారని ఆరోపించారు. ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదంటున్న ఏపీ కాంగ్రెస్. కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ పై కాకాణి కీలక వ్యాఖ్యలు. ఏపీ పాలిటిక్స్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన ముగిసింది. ప్రధాని మోదీతో గంటన్నర పాటు సమావేశమయ్యారు జగన్. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలను అమలు చేయాలని కోరారు సీఎం జగన్. పోలవరానికి నిధులు విడుదల చేయాలని కోరారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని ప్రధానిని కోరారు సీఎం జగన్. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని కోరారు. ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు జగన్. ఏపీకి రావాల్సిన నిధులపై చర్చించారు. బకాయిలను విడుదల చేయాలని కోరారు. దాదాపు అరగంట పాటు చర్చించారు. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు. మరోసారి ప్రజలను అభ్యపెట్టాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. మోదీ సహకారం లేకుండా ఏపీ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేయగలదా అని ప్రశ్నించారు. ఏపీలో అవినీతి కేంద్రానికి కనబడదా అని ప్రశ్నించారు కేవీపీ.
पुंगनूर वैएसआर आसरा नालुगु विडत कार्यक्रम में पाल्गोन्नारु मंत्री पेद्दिरेड्डी पुंगनूर नियोजकवर्ग में 5661 संघालकु 52.95 लक्षल रूपायलु पंपिणी चेशारु राष्ट्रंलो मोत्तं 78.94 लक्षल मंदि महिळलकु 25570 कोट्लनु सीएम जगन वैएसआर आसरा द्वारा अंदिंचारन्नारु पेद्दिरेड्डी ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు విడతల్లో ఆసరా రుణాలను సీఎం మాఫీ చేశారని తెలిపారు చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారని గుర్తు చేశారు కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ను తరలిస్తే మొదట ఆందోళన చేసేది తానే అన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ కంటైనర్ టెర్మినల్ తరలిస్తున్నారన్న ప్రచారాన్ని కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఖండించిందన్నారు కంటైనర్ టెర్మినల్ లో ఆపరేషన్స్ జరిగేలా కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు आड़दाम आंध्र सीएम फोटो एंदुकनी प्रश्निस्तुन्न टीडीपी जनसेनपै मंत्री रोजा आग्रह व्यक्त चेशारु टीडीपी प्रभुत्व कार्यक्रमाल्लो बाबू फोटो काकुंडा पवन चिरंजीवी फोटोलु वेशारा अनि प्रश्निंचारु जगन पालननु ओर्वलेक टीडीपी जनसेन नायकुलु कडुपु मंटतो रगिलिपोतुन्नारन्नारु रोजा एपी प्रजलु वच्चे एन्निकल्लो टीडीपी जनसेनतो आडुकुंटारनि हैदराबाद्कु बाबू पवन पारिपोयेला तीर्पु चेप्तारन्नारु मंत्री रोजा चंद्रबाबु ढिल्ली टूर टीडीपी पोत्तुलपै सिटैल वेशारु मंत्री बुग्गन चंद्रबाबु एप्पुडु ए पार्टी तो जतगड़तारो एवरिकी तेलियदन्नारु ओ पद्धति पाडु लेकुंडा पोत्तुलु पेट्टुकोवडं ओक्क चंद्रबाबुके चेल्लिंदन्नारु बुग्गन एपी नुंची चंद्रबाबुनु तरिमि कोट्टालनि पिलुपुनिच्चारु लक्ष्मी पार्वती अड्डदारुल्लो अधिकारंलोकि रावालनि चूस्तुन्न चंद्रबाबुनु प्रजलु नम्मोद्दन्नारामे अधिकारं कोसं चंद्रबाबु एवरि कुटुंबालोनैना चिच्चु पेट्टे व्यक्ति अनि विमर्शिंचारु लक्ष्मी पार्वती पलमनेरु टिकेट पै वाईसीपी सिटिंग एमएलए वेंकट गौड धीमा व्यक्तं चेशारु पार्टी कार्यकर्तलु अभिमानुलतो कलिसि यात्रा सिनिमा चूसिन तर्वात टिकेट पै व्यंग्यंगा व्याख्यानिंचारु एमएलए तन पाकेट्लोने टिकेट उंदंटू जेबु चूपिंचारु वेंकट गौड एमएलए कामेंट्स तो कार्यकर्तलु केरिंतलु कोट्टारु तेलुगु टीवी पीवी की भारत रत्न मनसु गेलुचुकुन्नारनि एनडीए वैपु मळ्ळुतुन्न आरएलडी कोविड वायरस तो इक भय लेदना केंद्र मंत्री मनसुख मांडविय नेशनल टॉप 9 न्यूज़ इप्पुडु चूद्दाम माजी प्रधानुलु पीवी नरसिंहारावु चरण सिंग व्यवसाय शास्त्रवेत्त एमएस स्वामीनाथन को केंद्र प्रभुत्वं देश अत्युन्नत पुरस्कारं भारत रत्न प्रकटिंचिंदी ई विषयानी प्रधानी मोदी एक्स वेदिक द्वारा पंचुकुन्नारु ముగ్గురిని స్మరించుకుంటూ ప్రధాని మోదీ మూడు వేర్వేరు ట్వీట్స్ చేశారు ఈ ఏడాది ఇప్పటికే బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానికి కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది ఒక సంవత్సరం ఐదుగురికి భారత రత్న ప్రకటించడం భారత రత్న చరిత్రలో ఇదే మొదటిసారి మాజీ ప్రధాని చరణ్ సింగ్ కు భారత రత్న ప్రకటించడం ద్వారా మనసులు గెలుచుకున్నారని రాష్ట్రీయ లోక్ దళ అధ్యక్షుడు జయంత్ సింగ్ ప్రధాని మోదీని అభినందించారు చరణ్ సింగ్ కు భారత రత్న ప్రకటించినట్టు ప్రధాని మోదీ ట్వీట్ చేసిన 13 నిమిషాలకి జయంత్ సింగ్ దాన్ని రీట్వీట్ చేశారు తాజా పరిణామాలతో ఆయన ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్టు సంకేతాలు పంపించారు తన తాతకు భారత రత్న ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆఫర్ ను కాదనాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు कोविड-19 वायरस प्रपंचव्याप्तंगा 223 सार्लु मार्पुकु लोनैंदनि केंद्र आरोग्य शाख मंत्री मनसुख मांडविय तेलिपारु ई मार्पुल कारणंगा दानि हानिकारक गुणं गणनीयंगा तग्गिंदनि आयन लोकसभकु तेलिपारु कोविड-19 इन्फ्लुएंजाला कोनसागुतुंदनि प्रस्तुतं दानि रकालु प्रमादकरं कादु अनि प्रकटिंचारु इन्फ्लुएंजा एडानिकि 1-2 सार्लु दाडि चेसिनट्टे कोविड कूडा मनतो उंटुंदनि तेलिपारु ओक वायरस 100 सार्लु मार्पुलकु लोनेंटू दानि हानितत्वं तग्गुतुंदनि मनसुख मांडविय सभकु विवरिंचारु केंद्र प्रभुत्वं प्रवेशपेट्टिन श्वेतपत्रंपै लोकसभलो अधिकार विपक्षाल मध्य वाड़ी वेड़ी चर्च जरिगिंदी 4 गंटल पाटु सागिन चर्चलो यूपीए हयंलो आर्थिक व्यवस्था दिवाला तीसिन तीरुनु गणांकालतो सहा विवरिंचारु मंत्री निर्मला सीतारामन 2004लो यूपीए सरकार अधिकारंलोकि वच्चे समयानिकि भारत आर्थिक व्यवस्था 8% वृद्धि रेटुतो उंदन्नारु केंद्र आर्थिक मंत्री अलांटिदि कांग्रेस 10 पालनलो आर्थिक व्यवस्था छिन्नभिन्नमैंदनि विमर्शिंचारु पार्लमेंट कैंटीन एंपीलतो कलिसि प्रधानी मोदी भोजनं चेशारु अक्कडुन्न एंपीलनु तनतो कलिसि भोजनं चेयालनि प्रधानी आह्वानिंचारु अन्नं पप्पु किच्डी नुव्वुल लड्डूनु प्रधानी एंपीलकु कैंटीन सिब्बंदि वड्डिंचारु टीडीपी एंपी रामोहन नायडु बीएसपी एंपी रितेश पांडे लदाख चोल्लंगी अमावास्य संदर्भंगा काकिनाड जिल्लालोनि उप्पलंक मोंडिलोनि बाला त्रिपुर सुंदरि आलयंलो भक्तुलु बारुलु तीरारु चोल्लंगी अमावास्य रोजु समुद्र स्नानं चेसि ఈ ఆలయంలో అమ్మవారు స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం రంజాన్ సందర్భంగా తాము భారత్ నుంచి భారీగా ఉల్లిపాయలు చక్కెర దిగుమతి చేసుకోవాలనుకుంటున్నామని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి హసన్ ముహమ్మద్ తెలిపారు పార్లమెంట్లో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిశారు ఆ తర్వాత ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా భేటీ అయ్యారు నాలుగోసారి బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నికైన షేక్ హసీనాకు రాష్ట్రపతి అభినందనలు తెలిపారు
జార్ఖండ్ లో అభువా ఆవాస్ యోజన కింద 24827 మంది లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించుకునేందుకు మొదటి విడత మొత్తాన్ని సీఎం చంపై సోరేన్ అందజేశారు. సొంత ఇంటి కల నిర్వేర్చుకునేందుకు ఈ పథకం ఎంతో వేలు చేస్తోందని సోరేన్ అన్నారు. ఈ పథకం కింద 75 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. మాజీ ఉప ప్రధాని అద్వానికి భారత రత్న ప్రదానం చేయడం పూణేకు చెందిన జర్నలిస్ట్ నిఖిల్ వాగ్లే చేసిన ట్వీట్ పై బీజేపీ కార్యకర్తలు భగ్గుమన్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ పూణేలో భారీ నిరసన ప్రదర్శన చేశారు. ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.